కానీ నానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కేసినేనిచ్చింది. నానీలందరికీ చిప్పులు పోయాయని ఆరోపించారు. లోకేష్ యువగళం సక్సెస్ తర్వాత చిప్ పూర్తిగా పోయిందని విమర్శించారు. 2 నెలల తర్వాత తానే నాని చిప్ కు రిపేర్ చేయిస్తానని చిన్ని అన్నారు. గుడివాడ అభివృద్ది చేయలేకనే విమర్శలు చేస్తున్నారని, నానిని ప్రజలు త్వరలోనే బొందపడతారన్నారు. నాని టికెట్ కోసమే చంద్రబాబు లోకేష్ల మీద విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నాగేశ్వరరావు మా కుటుంబానికి సన్నిహితుడు, ఎప్పటి నుంచో చెబుతున్నారు. అంతేగాని నేను కేపీ గారి కోసం ఇంకొకటి కోసం వెళ్ళలేదు. ఓన్లీ వసంతపూర్వ నాగేశ్వరరావుని రమ్మంటే మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశాను. తప్పకుండా మైలవరం ఏంటి, నందిగాం ఏంటి, విజయవాడ పార్లమెంట్ ఏంటి, ఇంకెవ్వరు అభ్యర్థులను ఇక్కడ అనౌన్స్ చేయలేదు. తెలుగుదేశం జనసేన పొత్తులు ముందు తేలాలి. అవి తేలిపోయినాక అందరు అభ్యర్థులు అనౌన్స్ చేస్తారు. ఒకే ఒక్క నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే అది స్వామి గారే. కాబట్టి మిగతా నియోజకవర్గాలన్నీ త్వరలో 1-2 రోజుల్లో అనౌన్స్